మినరల్ వాటర్ ప్లాంట్ ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ హెల్త్ ఇచ్చాపురంలో మొట్టమొదటిసారిగా టాటా వారి సహజ మినరల్ వాటర్ ప్లాంట్ మాచే నూతనంగా ప్రారంభించబడినది మా ప్లాంట్ వద్ద 20 లీటర్ల బాటిల్ 5 రూపాయలు మాత్రమే 500 మిల్లీలీటర్ల బాటిల్ కూడా లభించును మా ప్రత్యేకత మీ వివాహాది మరియు ఏ ఇతర శుభకార్యములకైనా మీ ఆర్డర్ పై సప్లై చేయబడును మా ఆత్మీయులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి మీ సహాయ సహకారములు అందించాలని ప్రార్థిస్తున్నాము ఇటీవల పిడుగురాల పట్టణంలో అనారోగ్యంతో మృతి చెందిన భవన నిర్మ కార్మికుడు లింగాల కోటేశ్వరరావు కుటుంబ సభ్యులు బుధవారం పిడుగురాల ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గుజరాల శాసనసభ్యులు ఎరపతనేని శ్రీనివాసరావును కలిసి తమ వినవించుకున్నారు దీంతో స్పందించిన ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు మృతుడు కోటేశ్వరరావు కుటుంబ సభ్యులకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ భవనాసి ఎల్లారావు వైస్ చైర్మన్ అద్దంకి బాబు ఎంఆర్పిఎస్ నాయకులు డేగాల అబ్రహం కుక్కమోడి జార్జ్ తదితరులు పాల్గొన్నారు సహజ మినరల్ వాటర్ ప్లాంట్ ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ హెల్త్ ఇచ్చాపురంలో మొట్టమొదటిసారిగా టాటా వారి సహజ మినరల్ వాటర్ ప్లాంట్ మాచే నూతనంగా ప్రారంభించబడినది మా ప్లాంట్ వద్ద 20 లీటర్ల బాటిల్ 5 రూపాయలు మాత్రమే 500 మిల్లీలీటర్ల బాటిల్ కూడా లభించును మా ప్రత్యేకత మీ వివాహాది మరియు ఏ ఇతర శుభకార్యములకైనా మీ ఆర్డర్ పై సప్లై చేయబడును మా ఆత్మీయులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి మీ సహాయ సహకారములు అందించాలని ప్రార్థిస్తున్నాము అనాథులకు అన్నదానం పేదలకు పుస్తకాలు దుస్తులు పంపిణీ చేయటం తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని పిడుగురాళ్లకు చెందిన శరణ్య స్టోర్స్ వ్యవస్థాపకులు తాళ్ళూరి రమాదేవి అన్నారు బుధవారం మండలంలోని తుమ్మల చెరువు గ్రామంలో ఉన్న సోనియాగాంధీ హరిజన గిరిజన బలహీన వర్గాల వృద్ధాశ్రమం నందు తమ మిత్ర బృందం ఆధ్వర్యంలో అనాథ వృద్ధులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు 2 సంవత్సరములు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోనికి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందడుగు వేశామని వారు తెలిపారు భవిష్యత్తులో తమ స్నేహ బృందం ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రమాదేవితో పాటు భవనారి నీలిమ జుజ్జారి పద్మావతి కొలిశెట్టి కళ్యాణి అల్లం ప్రియ తదితరులు పాల్గొన్నారు ఇంకొక ఐటమ్ తీసుకురా ఎవరు రాలేదు
మినరల్ వాటర్ ప్లాంట్ ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ హెల్త్ ఇచ్చాపురంలో మొట్టమొదటిసారిగా టాటా వారి సహజ మినరల్ వాటర్ ప్లాంట్ మాచే నూతనంగా ప్రారంభించబడినది. మా ప్లాంట్ వద్ద 20 లీటర్ల బాటిల్ 5 రూపాయలు మాత్రమే 500 మిల్లీలీటర్ల బాటిల్ కూడా లభించును. మా ప్రత్యేకత మీ వివాహాది మరియు ఏ ఇతర శుభకార్యములకైనా మీ ఆర్డర్ పై సప్లై చేయబడును. మా ఆత్మీయులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి మీ సహాయ సహకారములు అందించాలని ప్రార్థిస్తున్నాము. మహిళా దారుణ హత్య. వెంకటగిరి పట్టణంలో ఎన్టీఆర్ కాలనీ 6వ వీధిలో డోర్ నెంబర్ 6 గల ఇంటిలో మధ్యాహ్న సమయంలో హత్యకు గురైంది. జరిగిన గంట వ్యవధిలో డాగ్ స్క్వాడ్ స్కూల్ టీమ్ సిఐ శ్రీనివాసరావు ఎస్ఐ కొండప్ప నాయుడు ఆధ్వర్యంలో హత్య చేసిన వారిని డాగ్ స్క్వాడ్ గుర్తించింది. కట్టుకున్న భర్తే కాలయముడిగా మారాడు. వివరాలు జీకేపల్లికి చెందిన లలితాబాబు, వెనుగుంట గ్రామానికి చెందిన లక్ష్మి ఆశాజ్యోతితో సుమారు 18 సంవత్సరాల క్రితం పెళ్లయిందంటూ బంధువులు తెలిపారు. ఆమెను అతి దారుణంగా కత్తితో పీక కోసి కుడిచేయిని బలమైన గాయాలతో వంటగదిలో హత్య మార్చినట్లు మధ్యాహ్న భోజనానికి వచ్చిన భర్త నుంచి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారికి తెలిసిందని స్థానికులు అంటున్నారు. రంగంలోకి దిగిన పోలీస్ జాగిలం బెడ్రూమ్ తర్వాత మృతదేహానంతరం వంటగదిలోకి తిరిగి వెళ్లి ఇంటి ముందు వీధిలోనికి వచ్చి పరిగెత్తుకుంటూ వెనుక వైపు ఉన్న లోనికి వెళ్లి మరలా ఇంటిలో ఉన్న ఆమె భర్త బంధువు దగ్గర జాగిలం ఆగడంతో వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హంతకుడుగా అనుమానిస్తూ అతనికి సిమెంటు పురుగు మందుల దుకాణం ఉంది. జాగిలం అక్కడికి వెళ్లి మొత్తం తిరిగి హంతకురాలి ఇద్దరు ఆడపిల్లలు ఒకరినొకరు నెల్లూరు నందు ఇంటర్మీడియట్ చిన్న పాప వెంకటగిరిలో 9వ క్లాస్ చదువుతున్నట్లు తెలిపారు. అక్కడికి వచ్చిన ప్రజలు కన్నీటి దుఃఖ సముద్రంలో మునిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ హెల్త్ ఇచ్చాపురంలో మొట్టమొదటిసారిగా టాటా వారి సహజ మినరల్ వాటర్ ప్లాంట్ మాచే నూతనంగా ప్రారంభించబడినది. మా ప్లాంట్ వద్ద 20 లీటర్ల బాటిల్ 5 రూపాయలు మాత్రమే 500 మిల్లీలీటర్ల బాటిల్ కూడా లభించును. మా ప్రత్యేకత మీ వివాహాది మరియు ఏ ఇతర శుభకార్యములకైనా మీ ఆర్డర్ పై సప్లై చేయబడును. మా ఆత్మీయులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి మీ సహాయ సహకారములు అందించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో బాధ్యతగా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ నర్రేడు తులసిరెడ్డి ప్రచార పాదయాత్ర ఆర్టీసీ బస్టాండ్ నుండి ప్రారంభం అయింది. గాంధీ చౌక, ఆత్మకూరు బస్టాండ్, ఫరూక్ నగర్, శ్రీనివాస్ నగర్, పద్మావతి నగర్, సువల్పేట రెవెన్యూ కాలనీ, సాయిబాబా నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి పల్లి మీదుగా రైతు నగర్ వరకు ఈ పాదయాత్ర జరిగింది. పాదయాత్రలో కాంగ్రెస్ శ్రేణులు జెండాలు, కండవులు, టోపీలు ధరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజల నుండి అపూర్వ స్వాగతం లభించింది. మహిళలు మంగళ హారతులు ఆహ్వానించారు. బాజా భజంతులతో మేళాలతో ప్రచార యాత్ర కులాహలంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కర్నూలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లంకా సాగరం లక్ష్మీరెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ చైర్మన్ శ్రీ అహ్మద్ ఆలేఖాన్, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యురాలు శ్రీమతి కమలమ్మ, రాష్ట్ర నాయకులు జంగా గౌతమ్, వెంకట్రెడ్డి, సుందర్రామ్ శర్మ, గురునాథరావు,
రామకృష్ణ, భవాని, నాగేంద్ర ప్రసాద్, సత్తార్, ప్రభాకర్, నజీర్ స్థానిక కాంగ్రెస్ నాయకులు, సుబ్బు గురుమూర్తి, వాసు, మున్సిపల్ హుసేన్, ఫిరాజ్, శీలం ఓబులేసు, దాసరి చింతలయ్య, మోహన్ రావు, మస్తాన్ రాఘవరెడ్డి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇచ్చాం. ఈరోజు హుస్సేనాబాద్ ప్రాంతంలో నేను సందేశం లేదు, కానీ లేకపోయింది లైఫ్ నుంచి మాట్లాడడం లేదు, కాంగ్రెస్ సర్స్ నుంచి మాట్లాడడం లేదు, సాంగ్రీ సర్స్ నుంచి మాట్లాడడం లేదు. మళ్ళీ కావాల్సింది సిద్ధేశ్వర వరకు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్, సిద్ధేశ్వర వరకు చాలా ముఖ్యమైన ప్రాజెక్ట్. మనకి ఈ ప్రాంతం బాగుపడాలంటే అలాగే కాంగ్రెస్ సమస్య ప్రాంతం ఉంది, మళ్ళీ కూడా కాంగ్రెస్ వెళ్ళి అందరుతుంది, కాంగ్రెస్ చేసింది కూడా అంత కార్యక్రమం ఇంకా చేయబోతుంది. కాంగ్రెస్ ప్రయత్నిస్తే తప్పకుండా అధికారులు వచ్చి ముఖ్యంగా ఉండే ఎలక్షన్లో మన స్టేట్ ఎలక్షన్ దేశానికి రాష్ట్రం గురించి ఉద్దేశమే కాంగ్రెస్ ప్రకటించాం. కానీ ఈరోజు వైకాపా కానీ తెలుగు కానీ బీజేపీ కానీ మా సెపరేట్ బిజినెస్ పోరాటిస్తున్నాం, కాంగ్రెస్ ప్రకటిస్తాం, కాంగ్రెస్ ప్రకటిస్తామని పనిచేస్తున్నాం. దయచేసి మినరల్ వాటర్ ప్లాంట్ ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ హెల్త్ ఇచ్చాపురంలో మొట్టమొదటిసారిగా టాటా వారి సహజ మినరల్ వాటర్ ప్లాంట్ మాచే నూతనంగా ప్రారంభించబడినది. మా ప్లాంట్ వద్ద 20 లీటర్ల బాటిల్ 5 రూపాయలు మాత్రమే, 500 మిల్లీలీటర్ల బాటిల్ కూడా లభించును. మా ప్రత్యేకత మీ వివాహాది మరియు ఏ ఇతర శుభకార్యములకైనా మీ ఆర్డర్ పై సప్లై చేయబడును. మా ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి మీ సహాయ సహకారములు అందించాలని ప్రార్థిస్తున్నాము. శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి పంచాయతీని ఎంపీ కింజారో మోహన్ నాయుడు గారు దత్తత తీసుకున్నారు. సంత బొమ్మాలి గ్రామ అభివృద్ధి తన తండ్రి ఆశయమని, అందుకే ఈ గ్రామాన్ని అన్ని విధులుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తూ గ్రామ ప్రజలకు ప్రభుత్వ నిధులు కేటాయిస్తూ రోడ్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించి ఉపాధి అవకాశాల ద్వారా వలసలు నివారించి సంత బొమ్మాలి గ్రామాన్ని శ్రీకాకుళం జిల్లాకే ఆదర్శం అయ్యే విధంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. స్కీమ్ ద్వారా ప్రతి ఒక్క ఇంటికి కూడా నివసిస్తున్న ప్రతి ఒక్క ఇంటికి కూడా కరెంట్ కనెక్షన్ అనేది ఇవ్వాలని ప్రత్యేక స్కీమ్ మరి ఆ రకంగా ఈరోజు సంత బొమ్మాలి పంచాయతీలో 155 కనెక్షన్లు పక్కన ఇవ్వడం జరిగింది. ఈ 155 ఇచ్చింది కాక ఇంకా ఏమైనా మీ బాధ తీసుకున్న నష్టం వచ్చింది, ఇవే మీ బాధ తీసుకున్న నష్టమే రాబోయేది. మినరల్ వాటర్ ప్లాంట్ ప్యూరిఫైడ్ వాటర్ ఫర్ హెల్త్ ఇచ్చాపురంలో మొట్టమొదటిసారిగా టాటా వారి సహజ మినరల్ వాటర్ ప్లాంట్ మాచే నూతనంగా ప్రారంభించబడినది. మా ప్లాంట్ వద్ద 20 లీటర్ల బాటిల్ 5 రూపాయలు మాత్రమే, 500 మిల్లీలీటర్ల బాటిల్ కూడా లభించును. మా ప్రత్యేకత మీ వివాహాది మరియు ఏ ఇతర శుభకార్యములకైనా మీ ఆర్డర్ పై సప్లై చేయబడును. మా ఆత్మీయులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ విచ్చేసి మీ సహాయ సహకారములు అందించాలని ప్రార్థిస్తున్నాము. ప్రజల పార్టీ ముఖ్యం ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు సెప్టెంబర్ 1వ తేదీ నుండి పిడుగురాల మున్సిపాలిటీలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం చేపట్టబోతున్నట్టు గుజరాల శాసనసభ్యులు ఎరపతనేని శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఆయన ఆర్ఎన్బి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ సెప్టెంబర్ 1వ తేదీ కలగోవిందపురం నుండి పిడుగురాల మున్సిపాలిటీ కొలాయిలకు ఇవ్వటం జరుగుతుందని, 2018 నాటికి పిడుగురాల మున్సిపాలిటీ అన్ని వార్డుల్లోనూ పూర్తి స్థాయిలోని సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తామని, కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా సుమారు 5000 ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణం కేటాయించడం జరిగిందని, వచ్చే నెల పట్టణంలోని జానపాడు రోడ్లు, పెల్ట్లు రోడ్లు విస్తరణ కార్యక్రమం చేపట్టబోతున్నట్లు, వచ్చే వేసవి కల్లా పిడుగురాల పట్టణంలోని
ప్రతి ఇంటికి కృష్ణా జలాలను మున్సిపల్ కొళాయిలకు కనెక్షన్ ఏర్పాట్లు చేయడం పూర్తి చేస్తారని ఆ కొళాయిలకు మాచవరం మండలం గోవిందపురం నుండి పైప్ లైన్ ద్వారా తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు రాబో 2 సంవత్సరములో అర్హులైన ప్రతి ఒక్కర కుటుంబానికి తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేయడం జరుగుతుందని స్థలాలకు ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి సబ్సిడీ ద్వారా ప్రభుత్వం రుణాలు ఇస్తామన్నారు నాకు నా ప్రజల పార్టీ ముఖ్యం ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ కౌన్సిలర్ల జార జాగర్తగా అని పార్టీలో గ్రూపు రాజకీయాలు ఉంటే వాటిని విడనాడాలని పార్టీ చెడ్డపేరు తెచ్చే విధంగా ఎవరు ప్రవర్తించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు పార్టీ నాయకులకు కార్యకర్తలకు పరోక్షకంగా హెచ్చరించారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పట్టణాభివృద్ధి కోసం పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కౌన్సిలర్లకు సూచించారు ప్రభుత్వ పథకాలపై రేషన్ కార్డులు పెన్షన్లు మరియు ఇళ్ల నిర్మాణంలో ఎక్కడైనా అవకతవకలకు పాల్పడితే ఆ విషయం తన దృష్టికి వస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని మున్సిపల్ కౌన్సిలర్లకు చిరునవ్వుతో చొరక అంటించారు అదేవిధంగా గతంలో పిడుగురాళ్ల ఆదర్శ నగర్ కాలనీలో క్లినికల్ ట్రయల్స్ ఔషధ ప్రయోగ బాధ్యతలకు గుజరాల శాసనసభ్యులు ఎరపతనేని శ్రీనివాసరావు కలిసి తమకు న్యాయం చేయాలని వేడుకొనడంతో వారి పరిస్థితిని విని చలించి ఎమ్మెల్యే ఔషధ ప్రయోగ బాధ్యతలైన ఆరుగురికి ఎన్టీఆర్ గృహ సముదాయంలో ఉచితంగా ఇల్లు కేటాయిస్తానని వారికి గట్టి హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎరపతనేని శ్రీనివాసరావు నంద్యాల ఉప ఎన్నికల గురించి మాట్లాడుతూ వైఎస్ఆర్ జగన్ మతి భ్రమించి వాడిలా మాట్లాడుతున్నారని తండ్రి లాంటి సీఎం చంద్రబాబు నాయుడిని కాల్చి చంపినా పర్వాలేదని అనడం సరైన పద్ధతి కాదని ఇంకనైనా జగన్ నోటిని అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు జాతీయ పార్టీ నాయకులతో సరి సమానమైన రాజకీయ అనుభవం ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు పట్ల జగన్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ద్వారా ఈసీ ఎన్నికల కమిషన్ చేత వివరణ అడిగే పరిస్థితి తెచ్చుకోవడం జగన్కే చెల్లిందన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ భవనారి ఎల్లారావు వైస్ చైర్మన్ అద్దంకి బాబు మార్కెట్ యార్డు చైర్మన్ మునగ నిమ్మయ్య మున్సిపల్ కమిషనర్ కాను శివరామరెడ్డి విద్యుత్ శాఖ ఏడిఐ సుందరబాబు డిప్యూటీ తహసీల్దార్ శివనారాయణ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు సాయిద్ అమీర్ ఆలీ పాండురంగ శ్రీను కొక్కెర కొండలు పనితి రవి జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శి షేక్ గుర్జార్ పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు వాళ్ళు వచ్చి అడిగితే మేనేజ్మెంట్ వచ్చి అడిగితే వాళ్ళు ఏం చెప్పారు మేము మీరు ఎప్పుడో ఫ్యాక్టరీ కడితే మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తాం అప్పుడు దాకా బీడు భూములు ఉండడం ఎందుకు మేమంతా ఈరోజు మీకు పొలాలు ఇచ్చి ఖాళీగా ఉన్నాం మా జీవనోపాధి లేదు వేసుకుంటా ఉన్నారు వేసుకున్నారు నా దగ్గర కూడా వస్తే నేను అదే చెప్పాను మీరు ఎప్పుడు ఫ్యాక్టరీ కడితే వీళ్ళు వెళ్ళిపోతామంటున్నారు మీరు సహకరించండి అని చెప్పాను ఒక 2 నెలలు 3 నెలలు ఉంటే మా క్రాప్ అంతా వస్తుంది అది వీళ్ళు వెంటనే భూములు కాల్ చేసి వెళ్ళిపోతారు కానీ మా భూముల్లోనే మీరు సాగు చేసుకునే దమ్ము ధైర్యం మీకు ఎక్కడుంది ఈ ప్రతిపక్ష నాయకుడు అటు మాచల్ ఎమ్మెల్యేని అటు పులివెందుల వాళ్ళని కడప వాళ్ళని అందరిని తీసుకొచ్చి అక్కడ ఒక అరాచకం మీరు చూశారు మీడియా వాళ్ళు పెట్రోల్ పోసి మహిళల్ని నిప్పంటించిపోయారు ఎస్సీ ఎస్టీ రైతుల్ని చంపబోయారు పొలాలు పెట్టి ట్రాక్టర్ పెట్టి పొలాలని దుందించారు పెట్రోల్ బాంబులు తెచ్చారు ఒక అరాచకమైన పులివెందుల సంస్కృతిని ఇక్కడ మన పల్నాళ్ళలో కూడా ప్రవేశపెట్టారు మనం పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ పరంగా ఆదుకున్న వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళకి ఏంటంటే మేము ఇంత అరాచకం చేస్తే తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుందా రైతులని ఒక కక్ష వాళ్ళకు అంటే ఒక అరాచకమైన మనస్తత్వాన్ని కింద వాళ్ళు ఏ విధంగా ఉన్నారు పైవాళ్ళు అదే విధంగా ఉన్నారు పైవాళ్ళు అదే విధంగా ఉన్నారు కింద వాళ్ళు అదే విధంగా ఉన్నారు వాళ్ళ నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దాకా అందుకని నేను చెప్పేది ఏంటంటే ఈ అరాచకమైన మనస్తత్వం ఉన్న రాజకీయ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇలాంటి అరాచకవాదులు ఇలాంటి ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి హింస తెలరేగుతో ఆంధ్ర రాష్ట్రంలో సామాన్య మానవుడి మానవ ప్రాణ రక్షణ లేకుండా ఏ విధంగా బతు ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను ప్రజలను కోరుతాను పీస్ఫుల్ గా సమాజంలో బతకాలి మన చేతన అయితే 10 మందికి సహాయం చేయాలి కనీసం చేత కాకపోతే 10 మందికి హాని చేయకుండా మన పని మనం చేసుకోవాలి ఇది భిన్న సంస్కృతులు భిన్న మతాలు ఉన్న ఒక సొసైటీ మంది ఈ సొసైటీని మనం ప్రశాంతంగా తీసుకెళ్లి అందరూ కూడా సాఫీగా జీవించడానికి సహకరించాలి వ్యక్తులు అందులో పరిపాలన ఉన్న వాళ్ళు సంయమనం పాటించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఆ సంయమనం కోల్పోకుండా హుందాతనంగా వ్యవహరించాల్సిన వ్యక్తులు
ఈరోజు రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ప్రతిపక్షంలో ఉంటేనే ఇంత రాజకవాదులుగా ఉన్న వ్యక్తుల్ని అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకమైన ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కనీసం ఈసీ అడిగింది ఎందుకు అలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని అడిగితే ఆయన దాన్ని సమర్థించుకున్నాడు. కనీసం దాని పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదు. పని నేను పొరపాటు చేశాను, ఏదో నోరుదారి మాట్లాడానని కూడా చెప్పలేను. మీరు చాలా మన హిస్టరీ చూస్తే 60-70 ఏళ్లలో పార్లమెంట్లో కూడా చాలామంది నాయకులు ఒకసారి నోరు దారుతారు. దారినప్పుడు వాళ్ళు క్షమాపణ చెప్తారు, మేము పొరపాటున మాట్లాడాము, ఇది మేము తప్పు, ఆ తప్పు మేము ఆ మాట మేము వెనక్కి తీసుకుంటామని చెప్తారు. కానీ ఈ వ్యక్తి అట్లా కాదు, విపరీతమైన పోగడం అన్నమాట. ఆయన అనుకుందే జరగాలి, అసెంబ్లీ జరగకూడదు, ఎల్లండి ఎల్లండి అసెంబ్లీ డిస్టర్బ్ చేయండి అంటాడు. మన ప్లేనరీ పెట్టాడు అక్కడ, రోజా మాట్లాడుతుంటే ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టండి తిట్టండి జగన్మోహన్ గారు తిట్టమన్నారు. ఎందుకు తిట్టాలండి చంద్రబాబు నాయుడు గారు? ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు తప్పు? ఇవన్నీ కూడా అందుకని నిన్న సీఎం గారు కూడా విలేకరులతో నిన్న మాట్లాడే ప్రెస్ మీట్ కాకుండా విడిగా మాట్లాడి చెప్పారు ఆయన మనోభావాలు కూడా. వైఎస్ఆర్ పార్టీనో జగన్మోహన్ రెడ్డినో మనం ఏం చేయాల్సిన పల్లా, తెలుగుదేశం ఏం చేయాల్సిన పల్లా, ప్రజలు ఏం చేయాల్సిన పల్లా, ఆయన ఆయన కావాలి ఆయనే నరుక్కుంటాడు. ఆయన పార్టీని ఆయనే సమూలంగా పాత్ర పెట్టి పైన సిమెంట్ కాంక్రీట్ వేసుకుంటాడు. మేము స్పష్టంగా చెప్పేది మాకు నియోజకవర్గాలు అభివృద్ధి కావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి, ఇంకా ఈ కొత్త రాష్ట్రంలో రాజధాని కట్టుకుంటున్నాం, ఈరోజు అనేక కొత్త ఆఫీసులు 13 జిల్లాల అభివృద్ధి చేయడానికి కూడా మేము పనిచేస్తా ఉన్నాం. ఒక అనుభవం కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందో, భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రం హైదరాబాద్ కంటే మిన్నగా ఉన్న రాజధాని కావాలన్నా మన కాళ్ళ మీద మనం నిలబడగలిగే ఒక గర్వంగా నిలబడగలిగే రోజులు రావాలన్నా, లేకపోతే ఈరోజు గుంటూరు జిల్లా 13 జిల్లాలకి రాజధానిగా సెంటర్ పాయింట్గా ఉన్న గుంటూరు జిల్లాకి రాజధాని ఇస్తే ఆ రాజధాని సగర్వంగా కట్టుకునే విధంగా ఉండాలన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంకా 25 సంవత్సరాలు అధికారంలో ఉండాలా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలా, అప్పుడే ఆంధ్రుల ఆత్మగౌరవం ఈరోజు నిలబడుద్ది. కానీ జగన్కి తెరదీశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అందుకని మేము కూడా దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం. ఈరోజు మనం ఏం కోరుకుంటున్నాం, మన జాతి మనకేమిచ్చింది, మన సంస్కృతి మనకేమిచ్చింది, మనం పీస్ఫుల్గా సమాజంలో బతకాలి, మన చేతన అయితే 10 మందికి సహాయం చేయాలి, కనీసం చేత కాకపోతే 10 మందికి హాని చేయకుండా మన పని మనం చేసుకోవాలి. ఇది భిన్న సంస్కృతులు భిన్న మతాలు ఉన్న ఒక సొసైటీ మనం. ఈ సొసైటీని మనం ప్రశాంతంగా తీసుకెళ్లి అందరూ కూడా సహాయపడి జీవిస్తున్న సాగుతారు వ్యక్తులు. అందులో పరిపాలన ఉన్న వాళ్ళు సంయమనం పాటించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ ఆ సంయమనం కోల్పోకుండా హోందాతనంగా వ్యవహరించాల్సిన వ్యక్తులు. ఈరోజు రాజకీయాల్లో ఇలాంటి వ్యక్తులు ప్రతిపక్షంలో ఉంటేనే ఇంత రాజకవాదులుగా ఉన్న వ్యక్తుల్ని అధికారంలోకి రాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకమైన ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. పార్టీలకు అతీతంగా అందరమేనుంది, వీళ్ళని రాజకీయాల నుంచి కాదు సమాజం నుంచి వెలయాలి. ఇలాంటి వ్యక్తుల్ని సమాజం నుంచి వెళ్లేసి దూరంగా, ఇలాంటి అరాచకవాదుల్ని రాజకీయాల్లోకి వస్తే అక్రమంగా సంపాదించిన డబ్బుల్ని అడ్డగోలుగా ఏ విధంగా ఉపయోగించి రాజకీయాలు చేస్తారో, అడ్డగోలుగా వాళ్ళ ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని ఏ విధంగా బహిర్గతం చేస్తారో మనం వైజాగ్ ఎయిర్పోర్ట్లో చూసాం. అదేవిధంగా విజయవాడ బస్సు ప్రమాదంలో జరిపితే కలెక్టర్ని జైలుకి తీసుకెళ్తా అన్నాడు, అక్కడ పోలీసుల్లో అభిత ముఖ్యమంత్రిని టచ్ చేస్తామని అంటాడు, ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొట్టండి అంటాడు, నటుడి మీద కాలు చెప్పండి అంటాడు. ఇవన్నీ కూడా పరిపక్వత లేని మాటలు, ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి నిదర్శనం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సి చెప్పి నేను కోరుతా ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పారు, నేను కూడా ఉన్నాను ఆ రోజు అసెంబ్లీలో. ఆయన ఏమన్నాడు, తిరుపతి కొండలు 7 కొండలు కాదు 2 కొండలే అన్నాడు. మరి మిగతా 5 కొండలు ఏం చేయాలా? ఏమైనా ప్రభుత్వాలు ఇచ్చినా తిరుపతి కొండలు ఏమన్నా? వేల సంవత్సరాల నుంచి పురాతన కాలం నుంచి ఉన్నాయి అవి, అవి భగవంతుడు ఇచ్చిన సృష్టి 7 కొండలు. అవి అన్ని మతాలకి సంబంధించి ఎక్కడెక్కడ మనం మత విశ్వాసాలు కలిగి ఉన్న ప్రజానీకం మనం సొసైటీ. తిరుపతి 7 కొండలు కాదు 2 కొండలే అంటే 5 కొండలు ఏం చేయాలి? ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు ఆడుకోవద్దు మత విశ్వాసాలతో ఆడుకోవద్దు అని చెప్పారు. తర్వాత ఏం జరిగిందో మీరు చూశారు. అందుకని సృష్టి అన్నిటికన్నా గొప్పది, దీంట్లో మనమే గొప్ప వాళ్ళం.
నేను చెప్పిందే జరగాలి అంటే కుదరదు. ఇక్కడ ఇక్కడ అందరూ కూడా సమానం లేదు. దృష్టిలో భగవంతుడు అనేవాడు ఒకటి ఉన్నాడు. ఈ విపరీతమైన పోకడలు కలిగిన జగన్మోహన్ రెడ్డికి వారి నాల రాజశేఖర రెడ్డిలాగా సృష్టే సమాధానం చెప్పొద్ది. అందుకని దీనికి మేము ఒక రాజకీయ పార్టీగా మేము ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్తా ఉన్నాం. వీళ్ళు మనస్తత్వాలు మార్చుకునే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళని శాశ్వతంగా అధికారానికి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజల మీదనే ఉంది. అది మేము రేపు ప్రజల దగ్గర కూడా ఇంకా విస్తృతంగా తీసుకెళ్తాం. మేము చేసే పనులు ఇంకా గ్రౌండ్ లెవెల్లోకి చాలా ఉన్నాయి. ఈరోజు పెండింగ్లో ఉన్నది ఏంటంటే ఇప్పటి ప్రజెంట్ పిహెచ్సి పరిస్థితి బాగాలేదు. అక్కడ ఇప్పుడు డెలివరీస్ జరగట్లేదు. అది ఒక్కటే ఎంటైర్ మున్సిపాలిటీలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అందుకని దాన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే ఇమ్మీడియట్గా మార్కెట్ యార్డ్లో రైతుల విశ్రాంతి భవనం అనేది ఒకటి కట్టారు. అది నిరుపయోగంగా ఉంది ప్రస్తుతానికి. దాన్ని కొద్దిగా పార్టిషన్ చేసి అక్కడ ఏసీలు కూడా అవసరమైతే మేము పార్టీ పరంగా సొంత ఖర్చుతో పెట్టి కొంత మార్కెట్ యార్డ్ నుంచి కూడా ప్రపోజల్స్ పెట్టి ఈ నెలాఖరి కల్లా దాని పార్టీషన్ పూర్తి చేస్తాం. పార్టీషన్ పూర్తి చేసి 1st తారీఖు నుంచి అక్కడ హాస్పిటల్ వేసి అక్కడ హాస్పిటల్ నూతనంగా అక్కడ ప్రారంభోత్సవం చేసి డెలివరీస్ అన్ని కూడా అక్కడ ఉచితంగా డెలివరీస్ చేస్తాం. రాజకీయ పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఇలాంటి అరాచకవాదులు ఇలాంటి ఫ్యాక్షన్ మనస్తత్వం ఉన్న వ్యక్తులు అధికారంలోకి వస్తే ఎటువంటి హింస చెలరేగుతో ఆంధ్ర రాష్ట్రంలో సామాన్య మానవుడి మానవ ప్రాణ రక్షణ లేకుండా ఏ విధంగా పడతా ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను ప్రజలను కోరుతాను. కనీసం ఒక తండ్రి వయసు ఉన్న వ్యక్తిని ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఆ విధంగా మాట్లాడిన ఒక నీచమైన సంస్కృతికి తెరదీశాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అందుకని మేము కూడా దీన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తాం. ఈరోజు మనం ఏం కోరుకుంటున్నాం లేదంటే ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడానికి మేము ఏం చేస్తే ప్రజలు నచ్చుతారు, ఏం చేస్తే మేము అధికారంలోకి రాగలుగుతాం, ఇవన్నీ చెప్పాలి. మేనిఫెస్టోలో చెప్పాలా, లేదా ప్రజలకు నచ్చ చెప్పాలా, లేదా అధికార పక్షం తప్పు చేస్తే మీకేట తప్పు చేశారు లేదా మీరు సరిదిద్దుకోవాలని చెప్పాలి, లేదు అధికార పక్షం చేసిన తప్పుని మీరు అవకాశంగా మలుచుకొని ఎన్నికల్లో మీరు గెలవడానికి ప్రయత్నం చేయాలి. దిస్ ఆ పాలిటిక్స్ జనలకు ఏ రాజకీయ పార్టీ అయినా ఆ విధంగా చేస్తారు. ఇక్కడ అధికార పక్షంలో తప్పులేని లేవు. ఆ రయం భగల కుటుంబాన్ని వదిలిపెట్టి కష్టపడుతున్నారు. బట్ వీణ నంద్యాల ఉప ఎన్నిక వచ్చినప్పుడు జనరల్గా రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ పోటీ చేయలా దగ్గర పోయింది. అదేవిధంగా ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వచ్చినప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు చనిపోయినప్పుడు బొమ్మనాగిరెడ్డి గారు అక్కడ వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవానికి సహకరించాలి, సహకరించలేదు, పోటీ చేశారు. ఓకే, చేస్తే మీరు చెప్పండి, నంద్యాలలో గెలిస్తే మీరు ఏం చేస్తారు, మేము కూడా చెప్తాం తెలుగుదేశం పార్టీ తరఫున నంద్యాలలో గెలిస్తే మేమేం చేస్తామనేది ఒక మీటింగ్ పెట్టారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టారాజ్యంగా ఒక ముఖ్యమంత్రిని ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని పట్టుకొని నడి రోడ్డు మీద కాల్చినా కాల్చి చెప్పినా తప్పు లేదు అని ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న వ్యక్తిని నువ్వు అపోజిషన్లో ఉండి మాట్లాడితే నీలాంటి అరాచక శక్తులు అధికారంలోకి వస్తే ఏంటి, ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం. నేను అందుకే మొట్టమొదటి నుంచి చెప్పాను, నాయకుడు ఆవు చేలో వేస్తే దూడను కట్టుమేది కట్టుకుమేది. వీళ్ళు అంటున్నారో కింద కూడా నాయకులు కూడా అంటున్నారు. అధికార పక్షం చేసే తప్పుని మీరు అవకాశంగా మలుచుకొని ఎన్నికల్లో మీరు గెలవడానికి ప్రయత్నం చేయాలి. దిస్ ఇస్ ద పాలిటిక్స్ జనలకు ఏ రాజకీయ పార్టీ అయినా ఆ విధంగా చేస్తారు. ఇక్కడ అధికార పక్షంలో తప్పులేం లేవు. ఆ రయం భగల కుటుంబాన్ని వదిలిపెట్టి కష్టపడుతున్నారు. బట్ వీణ నంద్యాల ఉప ఎన్నిక వచ్చినప్పుడు జనరల్గా రాజశేఖర్ గారు చనిపోయినప్పుడు ఒక తెలుగుదేశం పార్టీ పోటీ చేయలా ఎగ్గర పోయింది. అదేవిధంగా ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నిక వచ్చింది. ఉప ఎన్నిక వచ్చినప్పుడు అక్కడ ఎమ్మెల్యే గారు చనిపోయినప్పుడు బొమ్మనాగిరెడ్డి గారు అక్కడ వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవానికి సహకరించలేదు, పోటీ చేశారు. ఓకే, చేస్తే మీరు చెప్పండి, నంద్యాలలో గెలిస్తే మీరు ఏం చేస్తారు, మేము కూడా చెప్తాం తెలుగుదేశం పార్టీ తరఫున నంద్యాలలో గెలిస్తే మేమేం చేస్తాం అనేది ఒక మీటింగ్ పెట్టారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద ఇష్టారాజ్యంగా ఒక ముఖ్యమంత్రిని ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని పట్టుకొని నడి రోడ్డు మీద కాల్చినా కాల్చి చంపినా తప్పు లేదు అని ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న
వ్యక్తిని నువ్వు అపోజిషన్లో ఉండి మాట్లాడితే నీలాంటి అరాచక శక్తులు అధికారంలోకి వస్తే ఏంటి ఈ రాష్ట్రం పరిస్థితి ఏంటి అనేది ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం. నేను అందుకే మొట్టమొదటి నుంచి చెప్పాను, నాయకుడు ఆవు చెవులో మేస్తే దూడను గట్టు మీద గట్టుని మీద వీళ్ళు ఎట్టున్నారు, కింద కూడా నాయకులు కూడా అట్టే ఉన్నారు. నేను చెన్నాయపాలెం సంఘటన చెప్పాను, మాచవరం మండలంలో అక్కడ సరస్వత సిమెంట్స్ భూములు కొన్నారు, మూడేళ్లలో ఫ్యాక్టరీ కడతా ఉన్నారు, ఏడేళ్ల దాకా కట్టలేదు. అక్కడ రైతులు ఏం చేశారు, అన్ని పైపులు వీడి భూములుగా ఉంటాయి ఎందుకంటే పొలాలు వేసుకున్నారు. వాళ్ళు వచ్చి అడిగితే మేనేజ్మెంట్ వచ్చి అడిగితే వాళ్ళు ఏం చెప్పారు, మేము మీరు ఎప్పుడో ఫ్యాక్టరీ కడితే మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తాం, అప్పుడు దాకా వీడి భూములు ఉంటాయి ఎందుకు, మేమంతా ఈరోజు మీకు పొలాలు ఇచ్చి ఖాళీగా ఉన్నాం, మాకు జీవనోపాధి లేదు, వేసుకుంటా ఉన్నారు వేసుకున్నారు. నా దగ్గర కూడా వస్తే నేను అదే చెప్పాను, మీరు ఎప్పుడు ఫ్యాక్టరీ కడితే వీళ్ళు వెళ్ళిపోతాం అంటున్నారు, మీరు సహకరించండి అని చెప్పాను. ఒక రెండేళ్ళు మూడేళ్ళు ఉంటే ఆ గ్రాఫ్ అంతా వస్తుంది, అది వీళ్ళు వాటిని భూములు ఖాళీ చేసి వెళ్ళిపోతారు. కానీ మా భూముల్లోనే మీరు సాగు చేసుకునే దమ్ము ధైర్యం మీకు ఎక్కడుంది? ఈ ప్రతిపక్ష నాయకుడు అటు మాచల్ ఎమ్మెల్యేని అటు పులివెందుల వాళ్ళని కడప వాళ్ళని అందరిని తీసుకొచ్చి అక్కడ ఒక అరాచకం మీరు చూశారు, మీడియా వాళ్ళు పెట్రోల్ పోసి మహిళల్ని ఇప్పండించబోయారు, ఎస్సీ ఎస్టీ రైతుల్ని చంపబోయారు, పొలాలు పెట్టి ట్రాక్టర్లు పెట్టి పొలాలని దున్నిచ్చారు, పెట్రోల్ బాంబులు తెచ్చారు. ఒక అరాచకమైన పులివెందుల సంస్కృతిని ఇక్కడ మన పల్నాడులో కూడా ప్రవేశపెట్టారు. మనం పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ పరంగా ఆదుకున్న వాళ్ళు. అక్కడి నుంచి వాళ్ళకి ఏంటంటే మేము ఇంత అరాచకం చేస్తే తెలుగుదేశం పార్టీ ఆదుకుంటుందా రైతులని ఒక కక్ష వాళ్ళకు కూడా, అంటే ఒక అరాచకమైన మనస్తత్వాన్ని కింద వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, పైవాళ్ళు అదే విధంగా ఉన్నారు, పైవాళ్ళు అదే విధంగా ఉన్నారు, కింద వాళ్ళు అదే విధంగా ఉన్నారు, వాళ్ళ నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దాకా మొదలు పెడతాం. అదే ₹2 కోట్లు డబ్బులు వచ్చి ఉన్నాయి మున్సిపల్ ఆఫీస్కి, అది మనం అమెండ్మెంట్ దాంట్లో పెట్టాం, పర్మిషన్కి అది కూడా తీసుకుంటాం. అదేవిధంగా 2 కోట్లతోనే మనకి ఇండోర్ స్టేడియం ఇచ్చారు, దాన్ని కూడా మనం మొదలు పెడతాం. తర్వాత చెరువు ప్రాంతంలో నేను మొన్న ఒక ఫిగర్స్ ఇచ్చాను, ఏ ఆఫీస్కి ఎంత అలాట్ చేయాలి, దాంట్లో మన పిఎస్సికి ఎంత, పార్క్కి ఎంత, పార్కెట్ ఎంత అక్కడికి కేటాయించాం, అవన్నీ కూడా మనం అలాట్మెంట్ అయిన తర్వాత వాటిలో పనులు మొత్తం మొదలుపెట్టడం జరుగుతుంది. దాంట్లో ఒక 3 ఎకరాలు ఏదిగా కూడా మనం అలాట్మెంట్ చేశాం, అది కూడా త్వరలో వాళ్ళ బౌండరీస్ కూడా వాళ్ళకి కల్పించడం జరుగుతుంది. ఎండింగ్ లో ఉన్నది ఏంటంటే ఒకటి ప్రజెంట్ పిహెచ్సి పరిస్థితి బాగలేదు, అక్కడ ఇప్పుడు డెలివరీస్ జరగట్లేదు, అది ఒక్కటే ఎంటైర్ మున్సిపాలిటీలో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది. అందుకని దాన్ని ఇప్పుడు ఏం చేస్తామంటే ఇమ్మీడియట్ గా మార్కెట్ యార్డ్లో రైతుల విశ్రాంతి భవనం అనేది ఒకటి కట్టారు, అది నిరుపయోగంగా ఉంది ప్రస్తుతానికి, దాన్ని కొద్దిగా పార్టేషన్ చేసి అక్కడ ఏసీలు కూడా అవసరమైతే మేము పార్టీ పరంగా సొంత ఖర్చుతో పెట్టి కొంత మార్కెట్ యార్డ్ నుంచి కూడా ప్రపోజల్స్ పెట్టి ఈ నెలాఖరికల్లా దాని పార్టేషన్ పూర్తి చేస్తాం. పార్టేషన్ పూర్తి చేసి 1st తారీఖు నుంచి అక్కడ హాస్పిటల్ పేర్చి అక్కడ హాస్పిటల్ నూతనంగా అక్కడ ప్రారంభోత్సవం చేసి డెలివరీస్ అన్నీ కూడా అక్కడ ఉచితంగా డెలివరీస్ చేస్తాం. అక్కడ కొత్త హాస్పిటల్ కట్టేంత వరకు కూడా మార్కెట్ యార్డ్లో ఉన్న దీంట్లోనే దీన్ని ఇప్పుడు చాలామంది పేదవాళ్ళు డెలివరీస్ కోసం ఎక్కువ కూడా ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వాళ్ళకి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది కూడా మాకు కొంత అసంతృప్తిగా ఉంది, మేము 800 కోట్లు తెచ్చి హాస్పిటల్ ఒకటి ఇది డిలే అయింది ఇప్పుడు దాకా, అది కూడా ఫండ్స్ ఉన్నాయి టెండర్స్ పిలుస్తూ ఉన్నారు, అప్పుడు దాకా దీంట్లో పెట్టి అవసరమైతే వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా కూడా ప్రభుత్వ పరంగా కూడా దాన్ని చర్యలు తీసుకొని ఉన్న హాస్పిటల్ని కట్టేంత వరకు కూడా ఈ మార్కెట్ యార్డ్లోనే దాంట్లో హాస్పిటల్ కూడా కట్టేయటం జరుగుతుంది. నంద్యాలలో ఒక సభలో వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారి మీద కొన్ని కామెంట్స్ చేశారు, దానికి ఈసీ రిప్లై అడిగారు. రిప్లై అడిగితే ఆయన కనీసం పశ్చాత్తాపం కూడా లేకుండా నేను మాట్లాడింది వాస్తవం అని సమర్థించుకున్నారు ఆయన. ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. జనరల్గా మనం ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో చూస్తే చాలా వరకు జాతీయ రాజకీయాల్లో కానీ లేదా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానప్పుడు రాజకీయాల్లో అనేక
రాజకీయ పార్టీలు తెలుగుదేశం రాకముందు 83 ముందు కంటిన్యూగా కాంగ్రెస్ ఉంది. 83 వచ్చిన తర్వాత కొన్ని రోజులు తెలుగుదేశం ఉంది, కొన్ని రోజులు కాంగ్రెస్ ఉంది. అనేక ముఖ్యమంత్రులు మారారు. కొంతమంది మన 89-94 మధ్య చూస్తే చెన్నారెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు. ఎన్టీ రామారావు గారి నుంచి 83 నుంచి చూస్తే ఎన్టీ రామారావు గారు చేశారు, వాళ్ళు చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఎక్కువగా పాలన చేశారు, అది ఒక రికార్డు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, దాని తర్వాత రోసే గారు వచ్చారు, తర్వాత కిరణకుమార్ రెడ్డి గారు వచ్చారు. అక్కడికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డివైడ్ అయింది. దాని తర్వాత 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు మనం కొత్త రాష్ట్రం మనం చూస్తే, ఇప్పుడు నేను మన నియోజకవర్గమే తీసుకుందాం, వేరే చోట స్టేట్ అంతా ఉంది. 40 ఏళ్ళు మీరు తీసుకోండి, మీడియా ఆల్ ఫిగర్స్ మీరు తీసుకోండి. ఈ ఫండ్స్ ఎప్పుడైనా వచ్చినాయా? ఈ ఇన్ని వర్క్స్ చేసినామా మనం? ఈరోజు మనం పుష్కరాలు చేసినాం, లేకపోతే రోడ్లు వైండింగ్ చేసినా, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్స్ ఇచ్చినా, ఇన్ని ఒక మున్సిపాలిటీకి ఈరోజు మనం చూస్తే 120 కోట్లు తెచ్చాం. కుట్రాల మున్సిపాలిటీకి అట్నే మొన్న దాచిపల్లికి చూస్తే 16 కోట్లు రోడ్లకు ఇచ్చారు, ట్రైన్స్కి ఇచ్చారు, గురిజాలకు 50 కోట్లు ఇచ్చారు ఒక టౌన్కి. ఇవన్నీ కూడా చరిత్ర. మేము కూడా ఎంత ఫండ్ తెచ్చామో నియోజకవర్గానికి, ఏ డిపార్ట్మెంట్లో తెచ్చామనేది కూడా మీకు అన్ని ఫిగర్స్ ఇస్తాం. ఇది ఒక ఆర్థిక పరమైన లోటుతో మొదలుపెట్టిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రాష్ట్రం డివైడ్ అయినప్పుడు ఏం చేశారు? మనకి 20,000 కోట్లు అప్పించారు. తెలంగాణకి 20,000 కోట్లు మిగులు నిధులు ఇచ్చారు. మేము అనుకున్నాం అసలు ఎట్లా చేయాలి, మేము గెలిచాం, రూలింగ్లోకి వచ్చాం, డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర, ఏ విధంగా చేయాలని చెప్పి మేము అనుకున్నాం. మేము చూసాం 3,000 ఇల్లు, 2,000 ఇల్లు వస్తే ఎక్కువ అనుకున్నాం పిడాల మున్సిపాలిటీ. అలాంటి 5,000-8,000 ఇల్లు వచ్చింది. 10 కోట్ల వాటర్ స్కీమ్ వస్తే కాలనుకున్నాం 60 కోట్లు వచ్చింది. ఇవన్నీ కూడా ఊహించిన ఎక్కువ వచ్చింది. అందుకని జనరల్గా రాజకీయ పార్టీలు ఏంటంటే ఎన్నికల్లో తమ మేనిఫెస్టో చెప్తాయి, మేము గెలిస్తే ఇది అమలు చేస్తాం, మేమేం చెప్పాం, రైతు రుణమాఫీ చేస్తామన్నాం, చేశాం. వాక రుణమాఫీ చేస్తామన్నాం, చేశాం. ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అడిగింది, మీరు ఎలా చేస్తారు రైతు రుణమాఫీ అన్నారు. కేంద్రానికి లెటర్లు పెట్టారు అడ్డంకులుగా, వాక రుణమాఫీ అన్నారు, మేము చేశాం. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడన్నా ఏ రంగంలోనన్నా ఆగ్నేయ మన నియోజకవర్గానికే 700 కోట్లు వస్తాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో 2 నియోజకవర్గాలు ఉన్నాయి, దానికి 2,000 లక్షల కోట్లు కావాలా? ఈ డబ్బులంతా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్ది గాడిలో పెట్టి ఆ డబ్బులని కూడా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కూడా నిధులు మళ్లిస్తా ఉన్నారు. కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ ఆ అధినేత వ్యక్తిత్వం మనం చూస్తే ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో ఆయన కుట్టుబెట్టాడుతారు. ఒక విపరీతమైన పోకడ ఆయనకి ఆయన ఎక్కువ ఊహించుకోవటం, ఆయన ముఖ్యమంత్రిగా సంబోధించుకోవటం, అందరికన్నా అత్యుతునిగా ఆయన వ్యవహరించడం ఈరోజు మనం చూస్తే రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు సమకాలీకులు రాజకీయాలు. వాళ్ళిద్దరు కూడా 75 నుంచి మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలు అయ్యారు, మంత్రులు అయ్యారు. రాజశేఖర గారి కన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 9 ఏళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రికార్డు, 9 ఏళ్లు ముఖ్యమంత్రి ఏ వ్యక్తి లేడు. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, తండ్రి అధికారాన్ని అడ్డబెట్టుకొని పెద్దలు పెడితనం చేశారు, 1,00,000 కోట్ల అవినీతి, జైలుకి వెళ్ళి వచ్చారు, 12 కేసులో సిబిఐ చార్జ్షీట్ వేశారు. ఇటువంటి విపరీతమైన పోగొళ్ళన మనిషి, ఒక పెద్ద మనిషి ఈరోజు జాతీయ రాజకీయాల్లో అందరికన్నా వన్ ఆఫ్ ది సీనియర్ ఉన్న ఇద్దరు ముగ్గురులో మనం చూస్తే అద్వానీ కానీ, వాజ్పేయి కానీ, ఆ తరం నాయకుల్లో చూస్తే దాని తర్వాత తరంలో మన జ్యోతి బసు గారు కానీ, వీళ్ళందరూ కరుణానిధి గారు కానీ, ఈ తరం రాజకీయ నాయకుల తర్వాత ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. దీనితో ఈరోజు ప్రైమ్ మినిస్టర్ కన్నా వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ నేషనల్ పార్టీ. ఒక వ్యక్తి ఉన్న చెరువు ప్రాంతం కూడా నేను ఆల్రెడీ ఆర్డీఓ గారికి కూడా చెప్పాను, మన కమిషన్ గారికి, చైర్మన్ గారికి అందరూ చెప్పారు. దాంట్లో గత మీటింగ్లో కూడా బైఫ్రికేషన్ చేయమన్నాం, ఎక్కడెక్కడ హాస్పిటల్ కట్టాలి, తర్వాత హాస్పిటల్ కూడా టెండర్స్ ఎప్పుడు పిలుస్తా ఉన్నారు మాట్లాడారు, అది కూడా ఈ నెలాఖరికి టెండర్స్ పిలుస్తా ఉన్నారు, దాన్ని కూడా మొదలు పెడతాం.
అదే వాళ్ళు 2 కోట్ల డబ్బులు వచ్చినాయి మున్సిపల్ ఆఫీస్ కి. అది మనం 2 మీటర్ దాంట్లో పెట్టాం పర్మిషన్ కి, అది కూడా తీసుకుంటాం. అదేవిధంగా 2 కోట్లతోనే మనకి ఇండోర్ స్టేడియం ఇచ్చారు, దాన్ని కూడా మనం మొదలు పెడతాం. తర్వాత చెరువు ప్రాంతంలో నేను మొన్న ఒక ఫిగర్స్ ఇచ్చాను, ఏ ఆఫీస్కి ఎంత అలాట్ చేయాలి, దాంట్లో మన పిహెచ్సికి ఎంత, పార్క్కి ఎంత, పార్క్కి 10 ఎకర్స్ కేటాయించాం. అవన్నీ కూడా మనం అలాట్మెంట్ అయిన తర్వాత వాటిలో పనులు మొదలు పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఒక 3 ఎకరాలు గేదుగా కూడా మనం అలాట్మెంట్ చేశాం, అది కూడా త్వరలో వాళ్ళ బౌండరీస్ కూడా వాళ్ళకి వేయించడం జరుగుతుంది. మా వాళ్ళందరూ కూడా చెప్పాను, పార్టీ వాళ్ళకు కూడా, అదేవిధంగా అధికారులకు కూడా చెప్పాను. దీనిలో అవకాశం ఉన్నంత వరకు పార్టీలు చూడం, పేదవాళ్ళని చూస్తాం, పేదవాళ్ళు కూడా ఇస్తాం అందరికీ. ఒకవేళ వాళ్ళు వాళ్ళు వచ్చి అడిగినా కానీ, అవతల వాళ్ళు లేకపోతే ఏ పార్టీకి చెందిన వాళ్ళు అడిగినా కానీ ఇల్లు సఫిషియెంట్గా ఉంటే వాళ్ళకు కూడా ఇస్తాం. అదేవిధంగా ఇప్పుడు మనకున్న వేసిన రోడ్లు కాక గతంలో మున్సిపల్ ఫండ్ కొంత, ఎస్సీ సభ్యులను కొంత, అవన్నీ కూడా రోడ్లు వేసాం. ఇప్పుడు మరలా నిన్న ఒక ఎస్సీ సభ్యుల కింద ఒక 5 కోట్లు ఇచ్చారు, ఎస్టీ సభ్యుల కింద 5 కోట్లు ఇచ్చారు, జనరల్ ఫండ్ కింద 3 కోట్లు ఇచ్చారు, తర్వాత మున్సిపాలిటీ కింద 1.5 కోట్లు ఉన్నాయి, దాంట్లో 1 కోటి రూపాయలు దీనికి ఉన్నాయి. అంటే జనరల్ ఫండ్ కింద 4 కోట్లు, ఎస్సీ 5, ఎస్టీ 5, మొత్తం 14 కోట్లతోని ఇప్పుడు ప్రతిపాదనలు తయారు చేసి అవి కూడా ఈ నెలాఖరికల్లా టెండర్స్ పిలిచి వచ్చే నెలాఖరికల్లా పనులు మొదలుపెట్టి దాన్ని కూడా పూర్తి చేస్తాం. దాని తర్వాత మనకి ఉన్న చెరువు ప్రాంతం కూడా నేను ఆల్రెడీ ఆర్డీఓ గారికి కూడా చెప్పాను, మన కమిషనర్ గారికి, చైర్మన్ గారికి అందరికీ చెప్పాను. దాంట్లో గత మీటింగ్లో కూడా బైఫర్కేషన్ చేయమన్నాం, ఎక్కడెక్కడ హాస్పిటల్ కట్టాలి, తర్వాత హాస్పిటల్లో కూడా టెండర్స్ ఎప్పుడు పిలుస్తున్నారు. సూరాల పట్టణంలో వారికి మొత్తం కూడా 30 వార్డులు, ఇది గ్రేడ్ 2 మున్సిపాలిటీగా ఉంది. ఈరోజు మనం దీన్ని 2014 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టౌన్ ని ఒక ప్లాన్ తయారు చేశాం, దీన్ని అన్ని విధాలుగా డెవలప్ చేయాలనే దాని మీద ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. ముఖ్యంగా అద్దంకి నార్కపల్లి వెళ్లే రోడ్డు మనకి బాగా ట్రాఫిక్ ఎక్కువైపోయి అది ఇబ్బందికరంగా ఉంది. ఏదైతే రామ్కి వాళ్ళు ఉన్నారో ఆ రామ్కి వాళ్ళు బైపాస్ వర్క్ చేయాల్సిన దాంట్లో చేయకుండా అవంతా కూడా పెండింగ్ ఉండిపోయింది. రైల్వే ఓవర్బ్రిడ్జ్ కూడా కట్టకపోతే దాన్ని మనం వచ్చిన తర్వాత దాన్ని కూడా ప్రారంభించాం, ఆ వర్క్ స్టార్ట్ చేశాం. తర్వాత ఎవరైతే భూములు పోయినాయో ఆ భూములు పోయిన వాళ్ళకి కూడా మనం కాంపెన్సేషన్ ఇప్పించాం, ఇంకా కొంత ఇప్పించాల్సిన అవసరం ఉంది, అది కూడా ఈ నెలలో చేస్తాం. అది ఒకటి మనం వచ్చిన తర్వాత టేకప్ చేశాం. అడ్జస్ట్మెంట్ కాకుండా విడిగా మాట్లాడి చెప్పారు ఆయన మనోభావాలు కూడా. వైఎస్ఆర్ పార్టీను, జగన్మోహన్ రెడ్డిను మనం ఏం చేయాల్సిన పల్లె, తెలుగుదేశం ఏం చేయాల్సిన పల్లె, ప్రజలు ఏం చేయాల్సిన పల్లె, ఆయన కావాలి ఆయనే నరుక్కుంటాడు. ఆయన పార్టీని ఆయనే సమూలంగా పాత్ర పెట్టి పైన సిమెంట్ కాంక్రీట్ వేసుకుంటాడు. మేము స్పష్టంగా చెప్పేది మాకు నియోజకవర్గాలు అభివృద్ధి కావాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలి, ఇంకా ఈ కొత్త రాష్ట్రంలో రాజధాని కట్టుకుంటున్నాం, ఈరోజు అనేక కొత్త ఆఫీసులు, 13 జిల్లాల అభివృద్ధి చేయడానికి కూడా మేము పనిచేస్తా ఉన్నాం. ఒక అనుభవం కలిగిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందుతుందో, భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రం హైదరాబాద్ కంటే మిన్నగా ఉన్న రాజధాని కావాలన్నా మన కాళ్ళ మీద మనం నిలబడగలిగే, ఒక గర్వంగా నిలబడగలిగే రోజులు కావాలన్నా, లేకపోతే ఈరోజు గుంటూరు జిల్లా 13 జిల్లాలకి రాజధానిగా, సెంటర్ పాయింట్గా ఉన్న గుంటూరు జిల్లాకి రాజధాని ఇస్తే ఆ రాజధాని నగర్వంగా కట్టుకునే విధంగా ఉండాలన్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంకా 25 సంవత్సరాలు అధికారంలో ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, అప్పుడే ఆంధ్రుల ఆత్మగౌరవం ఈరోజు నిలబడుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు అరాచకవాదుల్ని
అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఈరోజు పార్టీలకు అత్యంతంగా అంతరమేనుంది. వీళ్ళని రాజకీయాల నుంచి కాదు సమాజం నుంచి వెలయాలి. ఇలాంటి వ్యక్తుల్ని సమాజం నుంచి వెళ్లేసి దూరంగా ఇలాంటి అరాచకవాదుల్ని రాజకీయాల్లోకి వస్తే అక్రమంగా సంపాదించిన డబ్బుల్ని అడ్డగోలుగా ఏ విధంగా ఉపయోగించి రాజకీయాలు చేస్తారో, అడ్డగోలుగా వాళ్ళ ఫ్యాక్షన్ మనస్తత్వాన్ని ఏ విధంగా బహిర్గతం చేస్తారో మనం వైజాగ్ ఎయిర్పోర్ట్ లో చూసాం. అదేవిధంగా విజయవాడ బస్సు ప్రమాదంలో జరిపితే కలెక్టర్ను జైలు తీసుకెళ్తా అన్నాడు. అక్కడ పోలీసులు అప్పితే ముఖ్యమంత్రిని టచ్ చేస్తామని అంటాడు. ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొట్టండి అంటాడు. నటుడి మీద కాలు చెప్పండి అంటాడు. ఇవన్నీ కూడా పరిపక్వత లేని మాటలు, ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి నిరసనం. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిందని కోరుతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు కూడా చెప్పారు, నేను కూడా ఉన్నాను ఆ రోజు అసెంబ్లీలో. ఆయన ఏమన్నాడు, తిరుపతి కొండలు ఏడు కొండలు కాదు రెండు కొండలు అన్నాడు. మరి మిగతా ఐదు కొండలు ఏం చేయాలా? వేరే ప్రభుత్వాలు ఇస్తే తిరుపతి కొండలు ఏమన్నా వేల సంవత్సరాల నుంచి పురాతన కాలం నుంచి ఉన్నాయి అవి. భగవంతుడు ఇచ్చిన సృష్టి ఏడు కొండలు. అవి అన్ని మతాలకి సంబంధించి ఎక్కడెక్కడ మనం మత విశ్వాసాలు కలిగి ఉన్న ప్రధానిక మనం సొసైటీ. తిరుపతి ఏడు కొండలు కాదు రెండు కొండలే అండి, ఐదు కొండలు ఏం చేయాలి? మరో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీరు ఆడుకోవద్దు మత విశ్వాసాలతో ఆడుకోవద్దు అని చెప్పారు. తర్వాత ఏం జరిగిందో మీరు చూశారు. అందుకని సృష్టి అన్నిటికన్నా గొప్పది. దీంట్లో మనమే గొప్పవాళ్ళం, నేను చెప్పింది జరగాలి అంటే కుదరదు. ఇక్కడ అందరూ కూడా సమానం సృష్టిలో భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఈ విపరీతమైన పోకడలు కలిగిన జగన్మోహన్ రెడ్డికి వారి నాల రాజశేఖర రెడ్డిలాగా సృష్టే సమాధానం చెప్పింది. అందుకని దీనికి మేము ఒక రాజకీయ పార్టీగా మేము ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్తా ఉన్నాం. వీళ్ళు మనస్తత్వాలు మార్చుకునే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళని సాధితంగా అధికారానికి రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజల మీద ఉంది. అది మేము రేపు ప్రజల దగ్గరకు ఇంకా విస్తృతంగా తీసుకెళ్తాం. మేము చేసే పనులు ఇంకా గ్రౌండ్ లెవెల్లోకి చాలా ఉన్నాయి. ఈరోజు చంద్రన్న బీమా ఉంది, అది సహజ మరణానికి 30,000 నుంచి 2,00,000 పెంచారు. భారతదేశంలో ఏ రాష్ట్రం లేదు ఒక వ్యక్తి సాధారణ వ్యక్తి చనిపోతే 2,00,000, యాక్షన్లో చనిపోతే 5,00,000 ఇస్తా ఉన్నారు. ఒక స్కీమ్ కాదు, ఈరోజు అనేక స్కీమ్స్ ఇస్తా ఉన్నారు, మళ్ళీ కొత్తవి కూడా వస్తా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ప్రజల్లో తీసుకెళ్తాం. ఎందుకు తెలుగుదేశం పార్టీ కంటిన్యూగా అధికారంలో ఉండాలో ప్రజలకు నచ్చెప్తాం మేము. ఎందుకు అరాచకవాదులు అధికారంలోకి రాకుండా ఉండాలో కూడా అది చెప్తాం, ఇది చెప్తాం. అందుకని ఈరోజు అన్ని విధాలుగా కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకుని అభివృద్దిని దృష్టిలో పెట్టుకుని ఉండేది తెలుగుదేశం పార్టీ. ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఇన్ ద ఇండియా, ఒక బెసిలున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన సీనియారిటీని కూడా పక్కన పెట్టి ఈ రాష్ట్రం అభివృద్ధి కోసం ఆయన ఎంత కష్టపడుతున్నాడో, కేంద్రం దగ్గర కూడా ఆయన నిధులు ఉద్దేశంగా ఎంత ప్రయత్నం చేస్తున్నాడో ఒకసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెప్టెంబర్ 1 జరిగే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని, తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా ఇంకా ఏమన్నా గ్రామాల్లో టౌన్స్లో సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా కనుక్కొని వాటిని కూడా పరిష్కార దిశగా తప్పకుండా ప్రయత్నం చేసి వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు కానీ లేకపోతే పెట్టని అంశాలు ఇంకా ప్రజలు మా దృష్టికి తీసుకొస్తాయి కానీ అన్ని కూడా చేసి మేము రాబోయే ఎన్నికలకు కూడా సిద్ధంగా ఇప్పటి నుంచే సిద్ధమవుతాం. మా విజన్ ఒకటి, మా ధ్యేయం ఒకటి, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలి, పల్నాడు కూడా అభివృద్ధి చెందాలి. బొగ్గవా కూడా తీసుకుంటే 424 కోట్లు శాంక్షన్ ఇచ్చారు. అది కూడా వరల్డ్ బ్యాంక్ టీం కూడా ఈ నెలలో వస్తా ఉన్నారు. వచ్చే నెల అక్కడికల్లా టెండర్లు పిలిచి దాన్ని కూడా వచ్చే వేసవి కల్లా దాన్ని కూడా పూర్తి చేస్తే ఇటు మాచర్ల గుర్జాల నియోజకవర్గాలకు కూడా అది కూడా మనకి డ్రింకింగ్ వాటర్కి సాగునీరు కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వాటర్ గ్రిడ్ కూడా అది కూడా టెండర్ స్టేజ్కి వచ్చింది, అది దాన్ని కూడా 300 కోట్లు ఇచ్చారు. అవి కూడా ఇస్తే డ్రింకింగ్ వాటర్ కూడా ఎక్కడ కూడా నియోజకవర్గంలో ఇబ్బంది లేకుండా పరిపూర్ణంగా ఇటు పుట్టినరాజు మున్సిపాలిటీకి కానీ లేకపోతే రూరల్ కాన్ఫ్లిక్స్ కానీ మొత్తం కూడా డ్రింకింగ్ వాటర్లో ఏ ఇబ్బంది లేకుండా కూడా మేము చూస్తూ ఉన్నాం. దాదాపుగా ఎన్నికల నాటికి 90% పనులన్నీ పూర్తవుతాయి. ఇంకేమన్నా ఉంటే చిన్న చిన్నవి
అవన్నీ కూడా పెద్ద మా దృష్టిలో పెద్ద విషయాలు కావు. వాటిని కూడా పూర్తి చేయడానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఈ మున్సిపాలిటీని దృష్టిలో పెట్టుకుని నేను కూడా అందరికీ చెప్పాను, హౌసింగ్ కానీ, రోడ్స్ కానీ, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా హాస్పిటల్, మున్సిపల్ ఆఫీసు, ఇండోర్ స్టేడియం, తర్వాత సెంట్రల్ లైటింగ్ డివైడర్స్, అదేవిధంగా చెరువులు, ఆఫీసులు, స్థలం అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేయటం, అవన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పి ఒకసారి అధికారులు కూడా ఆదేశాలు జారీ చేయాలి. టెన్ డేస్ బ్యాక్ టెండర్స్ కూడా అయిపోయినాయి. అక్కడ పెళ్ళుట్ల రోడ్లో 4 కోట్లతోనే ఒక హై లెవెల్ బ్రిడ్జి వచ్చింది. ఇప్పుడు ఉన్న బ్రిడ్జి మనకి వర్షాలు వచ్చినప్పుడు ఆ బ్రిడ్జి సరిపోవట్లేదు, పైనుంచి రావటం, అక్కడ సరిగా కానాలు లేకపోవడం వల్ల కాలనీ సమయంబడి ఫ్లడ్ ఎక్కువ వస్తుంది. దానికి ఒక హై లెవెల్ బ్రిడ్జి కూడా దాన్ని అక్కడ మనం ఎస్టాబ్లిష్ చేసాం, అది కూడా శాంక్షన్ అయింది. ఇటు పెళ్ళుట్ల రోడ్డు కానీ జానపద రోడ్డు కానీ 4 వరుసల రోడ్డు ప్లస్ సెంట్రల్ లైటింగ్ డివైడర్స్ అది కూడా టెండర్స్ అయిపోయినాయి. దాన్ని కూడా మనం 1 మంత్లో దాన్ని కూడా పనులు మొదలు పెడతాం. ఇవన్నీ కూడా జనవరికి పూర్తి చేయాలని చెప్పి కూడా దీన్ని ఒక టైం బౌండ్ ప్రోగ్రామ్ కూడా పెట్టుకున్నాం. అదేవిధంగా బైపాస్ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి కూడా దాన్ని కూడా మాట్లాడతా ఉన్నాం. ఇది గ్రేడ్ 2 మున్సిపాలిటీగా ఉంది. ఈరోజు మనం దీన్ని 2014 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ టౌన్ యొక్క ప్లాన్ తయారు చేశాం. దీన్ని అన్ని విధాలుగా డెవలప్ చేయాలనే దానిపైన కాన్సెప్ట్ తీసుకున్నాం. ముఖ్యంగా అద్దంకి నార్కిపల్లి వెళ్లే రోడ్డు మనకి బాగా ట్రాఫిక్ ఎక్కువైపోయి అది ఇబ్బందికరంగా ఉంది. ఏదైతే రామికి వాళ్ళు ఉన్నారో ఆ